गुड ईवनिंग वेलकम टू कैरियर पॉइंट आईआईटी जेईई नीट एंट्रेंस की एला प्रिपेर अवाली अलागे एलांटी कोचिंग तीसुकोवालो तेलियजेयडानिकी विजन 40 आईआईटी अकाडमी डायरेक्टर केदारेश्वर गारु अलागे फेमस एडुकेशनल साइकोलॉजिस्ट अंड कौन्सलर डाक्टर सीएन रेड्डी गारु उन्नारु वारिनि अडिगि मरिनि विषयालु तेलुसुकुंदाम हलो सर गुड ईवनिंग गुड ईवनिंग इप्पुडु फस्ट मीरु चेप्पंडि वन अंड हाफ मंथ लो एग्जाम्स अनेवि स्टार्ट काबोतुन्नायि पिल्ललकि सो వీళ్ళకి ఇది చాలా స్ట్రెస్గా టెన్షన్గా ఉండే టైం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పిల్లలకి ఇప్పుడు ఉన్న ఈ 1 అండ్ హాఫ్ మంత్ 2 మంత్స్ టైంలో ఇప్పటికే ఈ సంవత్సరం అంతా జరిగిన వాళ్ళ టీచర్స్ వాళ్ళకు బోధించిన పాఠాలను బట్టి వాళ్ళు పెట్టిన ఎగ్జామినేషన్స్ ను బట్టి ప్రతి విద్యార్థికి వాళ్ళ వాళ్ళ బలాలు బలహీనతలు ఇప్పటికే తెలిసిపోయి ఉంటవి సో అవన్నీ ఆ బలహీనతలు ఏవైతున్నాయో అవి విద్యార్థి నుంచి విద్యార్థికి మారుతవి సో ఆ బలహీనతలపైన పార్టిక్యులర్ గా ఇదివరకు జరిగిన ఎగ్జామ్స్ లో ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్ చేశారో ఆ క్వశ్చన్స్ ని గుర్తించి వాటిని మళ్ళొకసారి వాళ్ళ టీచర్లను అడిగి వాటిని చెప్పించుకొని వాటిని ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేయడము అంటే ఉట్టిగా ఏదో పేజీలు తిప్పుకుంటూ చదవడం కాదు ఒక పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్ ఆన్సర్ ప్రతి ఒక్కటి రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ అన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్ గాని ఫిజిక్స్ గాని సైన్స్ గాని సోషల్ గాని ఇంగ్లీష్ గాని హిందీ గాని అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఆ బలహీనతలన్నింటిని పోగొట్టుకొని ఆ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఓకే సర్ అలాగే పిల్లలకి ఫర్దర్ గా ఏం చదవాలి అంటే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి నెక్స్ట్ ఏ లెవెల్ కి వెళ్ళాలి ఏ కోచింగ్ తీసుకోవాలి ఐఐటియా జేఈఆ నీటా ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఏ కోచింగ్ లో చేర్పిస్తే బాగుంటుంది నెక్స్ట్ ఏ లెవెల్ కి తీసుకెళ్తే బాగుంటుంది ఏ రూట్ లో అనేది చాలా కన్ఫ్యూజన్స్ లో ఉంటారు సో పిల్లలకి అలాగే పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు ఎలా వెళ్తే బాగుంటుంది దాని పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇప్పుడు ఈ 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ హయ్యర్ స్టడీస్ కొరకు ముందుగా మీరు గమనించవలసిన విషయము పిల్లలకు ఇంట్రెస్ట్ ఏ ఫీల్డ్ మీద ఉంది ఇంజనీరింగ్ అనేది ఒక ఫీల్డ్ మెడిసిన్ అనేది ఒక ఫీల్డ్ సిఏ అనేది ఒక ఫీల్డ్ అడ్మినిస్ట్రేటివ్ సివిల్ సర్వెంట్స్ అనేది కూడా ఒక ఫీల్డ్ ముందుగా పిల్లవాడికి ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ ను గుర్తించాలి ఆ ఫీల్డ్ ను గుర్తించిన తర్వాత ఒకవేళ పిల్లవాడికి ఇంజనీరింగ్ వైపు మెడిసిన్ వైపు గనక ఇంట్రెస్ట్ ఉంటే అట్లాంటిది గనక ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు పంపించడానికి నేను పేరెంట్స్ కి కొన్ని సూచనలు ఇవ్వదల్చాను ఆ సూచనలు ఏమిటి అంటే మీరు పంపించాల్సిన కోచింగ్ సెంటర్ కి కొన్ని లక్షణాలు ఉండాలి కొన్ని పద్ధతులు ఉండాలి ఆ పద్ధతుల గురించి మాట్లాడదాం ఆ పద్ధతులు చెప్తాను మీరు గమనించాల్సిన ఫస్ట్ విషయము మీరు చేర్పించే ఇన్స్టిట్యూట్ లో మీకు 2 సంవత్సరాలు పిల్లోడు ఉన్నంత సేపు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనే పర్సన్ ఉన్నడా ముందు దాని గమనించాలి అంటే మీరు ఎప్పుడు వెళ్ళినా మీ పిల్లోడికి వచ్చిన ప్రతి సమస్యకి అక్కడ వచ్చే ప్రతి ప్రాబ్లం కి ఆన్సర్ చెప్పేటట్టుగా ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నాడా అది గమనించాలి రెండవ విషయం ఏంది అంటే అక్కడ చూసే అట్మాస్ఫియర్ అక్కడ అట్మాస్ఫియర్ ఏదైనా అట్మాస్ఫియర్ ఎప్పుడైనా ఒక పిల్లవాన్ని నేర్చుకోవడానికి ఎంకరేజ్ చేయొచ్చు డిస్కరేజ్ చేయొచ్చు ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ ఉందా అంటే అక్కడి వాతావరణము తర్వాత ఏదో 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి చదివిపించినంత మాత్రాన అది కంటిన్యూస్ గా మైండ్ లోకి రాదు ఆ మైండ్ లో ఎంత సేపు చదువుకోవచ్చు ఎంత చేయొచ్చు అవన్నీ విషయాలు ఇంకా సిఎన్ రెడ్డి గారు బాగా చెప్తారు దాని గురించి అయితే దీని పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ వాతావరణం ఎలా ఉన్నది అనేది చూడాలి అంతే కాకుండా వాతావరణమే కాకుండా ఎవరైతే ఏ కాలేజీ వాళ్ళైతే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే లిమిటెడ్ నంబర్ ఆఫ్ పిల్లల్ని పెట్టి వాళ్ళను వ్యక్తిగతంగా వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ డెవలప్‌మెంట్ ని గమనిస్తారో అది ఎప్పుడైతే లిమిటెడ్ నంబర్ ఆఫ్ పిల్లల్ని పెడతారో అప్పుడు మాత్రమే సాధ్యము ఎక్కువ మందిని పెడితే సాధ్యం కాదు లిమిటెడ్ నంబర్ ఆఫ్ పిల్లల్ని పెట్టడంతోని చ
చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి మనం కొని గమనిస్తూ పోదాము. ఇప్పుడు సపోజ్ ఒక పబ్లిక్ మీటింగ్ కి ఒక క్లాస్ రూమ్ కి తేడా చూద్దాం. పబ్లిక్ మీటింగ్ లో స్పీకర్ మాట్లాడుతూ ఉంటే వినే వాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. అట్లాంటి పరిస్థితి క్లాస్ రూమ్ లో ఉండొద్దు. లిమిటెడ్ నంబర్ ఆఫ్ పిల్లలు గనక ఉంటే ప్రతి ఒక్కొల్లని ఇండివిజువల్ గా గమనిస్తూ గమనిస్తూ ఏ పిల్లోడు ఎక్కడ స్ట్రక్ అప్ అయ్యాడు, ఆ స్ట్రక్ అప్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఆ రీజన్ ఏ క్లాస్ దైనా కావచ్చు, ఆ రీజన్ ని టీచరు గమనించి ఆ పిల్లోని క్లియర్ చేసే పరిస్థితి ఆ ఇన్స్టిట్యూట్ లో ఉండాలి. అట్లాగే టీచింగ్ వర్సెస్ ట్రైనింగ్, ఈ టీచింగ్ వర్సెస్ ట్రైనింగ్ అనే దాంట్లో పిల్లోని ఎప్పుడైనా ట్రైన్ చేయకూడదు, టీచింగ్ చేయాలి. ట్రైనింగ్ అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పిల్లోని తయారు చేయడము. కానీ ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తయారు చేస్తే రాబోయే రోజుల్లో ఆ రకంగా కాకుండా వేరే రకంగా కనుక వస్తే పిల్లోడు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని పిల్లోడికి పర్ఫెక్ట్గా సబ్జెక్టు ఏ టు జెడ్ దాన్ని అన్ని రకాలుగా ఆన్సర్ చేయగలిగేటట్టుగా తయారు చేయాలి. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయో చూడాలి, అట్లాంటి ఇన్స్టిట్యూట్లోనే చేర్పించాలి. ఓకే సార్, రెడ్డి గారు మీరు చెప్పండి, ఒక సైకాలజిస్ట్గా మీరు చాలా సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, క్లాసెస్ చెప్తుంటారు వేల మందికి పిల్లలకి. సో ఈ సెమినార్స్ వల్ల పిల్లలకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఈ మధ్య కాలంలో పరీక్షలు సమీపిస్తున్న సమయంలో చాలా ప్రాంతాల్లో స్కూల్స్ 10th క్లాస్ పిల్లలను ఒక వేదికపైకి తీసుకొచ్చి వాళ్ళ లోపల ఉన్న భయాలను ఆందోళనను పోగొట్టడానికి ఒక గ్రూప్ కౌన్సిలింగ్ లాగా పెట్టడం జరుగుతుంది. దాంట్లో అనేక విషయాలను మేము చర్చిస్తున్నాము. వాళ్ళు 10th క్లాస్లో భయం లేకుండా నిర్భయంగా పరీక్షలు ఎలా రాయాలి, ఒకవేళ నేర్చుకున్న విషయంలో ఆందోళన చెందకుండా రాసేటప్పుడు మర్చిపోవడం అనేది, రకరకాల సమస్యల్లో వాళ్ళ లోపల డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ను క్లారిఫై చేయడం కోసం మేము ఒక వేదిక పెడుతున్నాము. దాంట్లో వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్గా వాళ్ళను అందరినీ ప్రశ్నించి వాళ్ళు ఏ ఏరియాలో వెనకబడుతున్నారు, వాళ్ళ లోపల ఉన్న డౌట్స్ ఏమున్నాయని మనం అడిగి ఆ అన్నింటికీ కలిపి అందరికీ కామన్గా ఉన్న విషయాలను మనం చర్చించడం జరుగుతుంది. చాలా వరకు పిల్లలందరూ కూడా ఈ కెరియర్ను గోల్ను డిసైడ్ చేసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. చాలామంది పిల్లలు నేను డాక్టర్ కావాలి అని అంటారు, నువ్వేం కోర్సు తీసుకుంటావు అంటే నేను ఎంపీసీ తీసుకుంటా అంటారు. అదేవిధంగా కొంతమంది పేరెంట్స్కు ఒక రకమైన ఆలోచన ఉంటుంది, మా పిల్లవాడు ఈ నేను చేయాలనుకున్నాను కానీ నా జీవితంలో నేను చేయలేకపోయాను, అది నా కొడుకు ద్వారా, నా బిడ్డ ద్వారా, నా పిల్లల ద్వారా నేను సాధించాలని వాళ్ళపైన కాన్స్టెంట్ ప్రెజర్ పెట్టడం జరుగుతుంది. పిల్లవాడికి మాత్రం వేరే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రెండింటి ఇంట్రెస్ట్ క్లాష్ అవ్వడం వల్ల వాళ్ళు చేయాలనుకున్న పనిని కూడా సరిగా చేయలేకపోవడం, ఇట్లాంటి వాటి అనేక అంశాలపైన నేను వాళ్ళతో చర్చించడం, డిస్కస్ చేయడం ద్వారా చాలా క్లారిఫికేషన్స్ ఇస్తున్నాము. అట్లేవిధంగా ఎగ్జామినేషన్ ఫియర్ అనేది ఉంటుంది పిల్లలకు కొంతమందికి, ఇంకొంతమంది ఎన్నిసార్లు చదివినా రాదు అనేది ఉంది, ఏదో ఒకటి కావాలనే కోరికలు ఉన్నాయి కానీ ఆ కోరిక నెరవేరడానికి కావలసిన నిరంతరమైన శ్రమ వాళ్ళు చెయ్యట్లేదు. అయితే ఒక రీసెర్చ్ సర్వే ప్రకారంగా నేను ఎక్కువగా పిల్లలతో డిస్కస్ చేస్తుంటాను, ఎవరైనా కూడా 100% సక్సెస్ కావాలంటే ఏం కావాలి, మన లోపల ఉండాల్సిన అంశాలు ఏమున్నాయి అనే ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇంట్రెస్ట్ ఒక 30% కంట్రిబ్యూట్ చేస్తుంది ఎవరైనా ఒక విషయంలో సక్సెస్ అయినారంటే. అదే హార్డ్ వర్క్ పర్సంటేజ్ కూడా ఉంటుంది, అది ఒక 20% మాత్రమే హార్డ్ వర్క్ యొక్క పర్సంటేజ్ తీసుకుంటుంది సక్సెస్ కావడానికి. ఐక్యూ కూడా ఉండాలి, అంటే తొందరగా గ్రాస్ప్ చేసుకొని మిగతా పిల్లల కంటే కూడా నేను తొందరగా నేర్చుకునే లర్నింగ్ ఎబిలిటీస్ కూడా ఉండాలి, కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి నేను నేర్చుకోగలుగుతానని, అది కూడా ఒక 20% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది. అదేవిధంగా కొన్ని నేర్చుకునే విధానాలు, లర్నింగ్ స్టైల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లర్నింగ్ స్టైల్స్ తెలియని దానివల్ల ఒక గంటలో నేర్చుకునే విషయాన్ని 2 గంటలు కూడా పడుతుంది. కాబట్టి నేర్చుకునే విధానాలపైన ఈ సెమినార్స్లో మేము అవగాహన కలిగిస్తున్నాము. అదేవిధంగా నేర్చుకునే ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు స్టడీ అవర్ కోసం ఇంట్లో వెళ్ళి కూర్చుంటాడు, పక్కన ముందర టీవీ కూడా పెట్టుకొని ఉంటాడు. ఎగ్జాంపుల్గా మరి టీవీ అంటుంటే మీరు వేరే రాని భావించవద్దు, ఎందుకంటే టీవీ చూస్తూ చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే చదివేటప్పుడు టీవీ చూడాల్సిన సమయంలో టీవీ చూడాలి, చదవాల్సిన సమయంలో చదవాలి, ఏ రకమైన డిస్టర్బెన్స్ లేని ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకోవాలి, దానికి కూడా ఒక 20% వరకు యావరేజ్గా ఒక 100% సక్సెస్ కావాలంటే ఈ అన్ని అంశాలు కూడా ఉంటాయి. ఈ అంశాలను ఏ విధంగా వాళ్ళు ఓవర్కమ్ కావాలి అనే దానిపైన ఇప్పుడు మేము సెమినార్లు పెడుతూ
పిల్లల్ని అవేర్నెస్ చేస్తున్నామండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు నల్గొండ నుండి. హలో 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 రాణి గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. మేడం, మా బాబు ఇంజనీరింగ్ చదువుతుంది మేడం. చెప్పండి. హలో చెప్పండి. మేడం, మా బాబు ఇంజనీరింగ్ చదువుతుంది హైదరాబాద్. ఓకే. అయితే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యిందో మేడం, ఈ కోచింగ్ సెంటర్ ఇప్పిద్దామని. ఇది చూడమ్మా, ఇది ఇది కోచింగ్ సెంటర్ అని ఇస్తున్నారు కదా మేడం టీవీలో. అవునమ్మా అవునమ్మా, మేము ఇచ్చేది 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్లో చేరడానికి కావలసిన కోచింగ్ అమ్మా. ఇంజనీరింగ్లో చేరిన తర్వాత ఏ కాలేజీలో అయితే చదువుతున్నాడో మీ బాబు, ఆ కాలేజీకి దగ్గరలో ఇంజనీరింగ్ పిల్లలకే కోచింగ్ ఇచ్చే ఓ కోచింగ్ సెంటర్లు ఉంటాయమ్మా, వాటిని సంప్రదించండి అమ్మా. రైట్ సార్. ఇప్పుడు మీరు చెప్పండి, స్టూడెంట్స్ని కేవలం మెయిన్స్ కొరకో, లేకపోతే ఓన్లీ అడ్వాన్స్ కొరకో, లేదంటే ఎంసెట్ కొరకో ప్రిపేర్ చేయించచ్చా, అంటే పర్టికులర్గా ఒక దానికోసం? ఇది చాలా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా మీరు, ఇది చాలా మందికి సంబంధించిన విషయము. ఇక్కడ మనము మెయిన్స్ క్వశ్చన్లో అడ్వాన్స్ క్వశ్చన్లో డిఫరెన్స్ ఏందో చూద్దాం ముందు. ఇంటర్మీడియట్ 11th క్లాస్ 12th క్లాస్ కాన్సెప్ట్స్ నేర్పించిన తర్వాత ఆ కాన్సెప్ట్స్ యొక్క అప్లికేషన్స్ ఈ మెయిన్స్లు అడ్వాన్స్లు. ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ని కాన్సెప్చువల్గా విశ్లేషిస్తే అందులో రెండు మూడు కాన్సెప్ట్స్ని మీనింగ్ఫుల్గా మిక్సప్ చేసి ఒక మెయిన్స్ క్వశ్చన్ని తయారు చేస్తాడు. సో ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఆ రెండు మూడు కాన్సెప్ట్స్ ఒక్కసారి ఆలోచించడం తెలవాలి. అందులో ఒక కాన్సెప్ట్స్ నుంచి ఒక కాన్సెప్ట్కి లింక్ ఉంటుంది. అదే ఒక అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ని విశ్లేషిస్తే ఐదారు కాన్సెప్ట్స్ని మిక్సప్ చేసి ఉంటాడు. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఒక్క కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. కాన్సెప్ట్స్ అవే, కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో పిల్లోడి స్థాయిని బట్టి మనం క్లాస్ రూమ్ ఎలా ఉండాలి అంటే ఒక డిఫరెంట్ లెవెల్స్లో రావాలి. ఫస్ట్ లెవెల్ ఆ కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. కాన్సెప్ట్స్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ ఫీలింగ్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా మైండ్లోకి ఎక్కించాలి. అది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్లో ఆ కాన్సెప్ట్స్ మీద బేసిక్ అప్లికేషను ఇంటర్మీడియట్ లెవెల్ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ చేయించాలి ఆ చాప్టర్కి సంబంధించి. ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తే అది ఫోర్ లెవెల్స్లో పోవాలి. ఫస్ట్ లెవెల్ ఏమో కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, డెరివేషన్స్. సెకండ్ లెవెల్ ఏమో టెక్స్ట్ బుక్. థర్డ్ది ఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్. మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అంటే ఆ రెండు మూడు కాన్సెప్ట్స్ని కలిపి ఆలోచించే క్వశ్చన్స్. ఫోర్త్ లెవెలు ఐదారు కాన్సెప్ట్స్ని కలిపి ఆలోచించే క్వశ్చన్స్. కొంతమంది పిల్లలకి థర్డ్ లెవెల్లోనే ఆగిపోతారు, కొందరు ఫోర్త్ లెవెల్ చేయలేరు. చేయలేకపోయినా పర్వాలేదు, థర్డ్ లెవెల్లోనే మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నవి. ఎవరన్నా పిల్లోడు ఫోర్త్ లెవెల్ దాకా వెళ్తే అందులో 50% సక్సెస్ అయినా ఐఐటి సీట్ వస్తుంది. ఒకవేళ అది కాకపోతే థర్డ్ లెవెల్లోనే మంచి సీట్లు ఉన్నవి, అది కాకపోతే సెకండ్ లెవెల్లోనే ఆ కాన్సెప్ట్స్ అప్లికేషన్స్ డైరెక్ట్ అప్లికేషన్స్లోనే ఎంసెట్ కాలేజెస్ ఉన్నవి. అంటే మనం ప్లాన్ చేసే కాలేజీ, ప్లాన్ చేసే కోచింగ్ సెంటరు ఈ డిఫరెంట్ లెవెల్స్లో పిల్లవాడిని తయారు చేసుకుంటూ పోవాలి. ఒకవేళ ఒకటే లెవెల్లో పిల్లోడిని గనక తయారు చేస్తే, ఒకవేళ ఆ లెవెల్ సీట్ గనక రాకపోతే పిల్లోడు ఏది చేయలేకుండా తయారవుతాడు. అందుకొరకు ఇట్లా తయారు చేసుకుంటూ పోయే ఇన్స్టిట్యూషను కాలేజీని చూడాలి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఇంద్ర గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. డైరెక్టర్ గారు ఉన్నారు. మేము శివం రోడ్ లో ఉంటామండి. మా బాబు 10th ఐసిఎస్సి జాన్సన్ గ్రామర్ స్కూల్. నెక్స్ట్ విజన్ పార్టీ, అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని. అండ్ ఐఐటి అంత కాదు కానీ నీట్ మెయిన్స్ వరకు మీరు కోచింగ్ అది ఎలా ఇవ్వగలరు, అండ్ కోచింగ్ అది ఎలా ఉంటుంది దాని గురించి కనుక్కుందామని. అవునమ్మా అవునమ్మా, నేను ఇప్పుడే చెప్పాను మీకంటే ముందే, మీ బాబుకి ఫస్ట్ లెవెలు, సెకండ్ లెవెలు అంటే ఇంటర్మీడియట్ లెవెలు, తర్వాత మెయిన్స్ లెవెలు, మెయిన్స్ లెవెల్ కూడా చేపిద్దాము.
फोर्थ लेवल अनेदी अडवांस लेवल अम्मा अडवांस लेवल पिल्लगाडु अंदुकोगलिगिते अंदुकोनी अंदुकोकपोते एं प्रेशर पेट्टद्दु दानि लाइट गा तीसुकोवाली मनम एं इब्बंदी पेट्टद्दु अंदिनंत वरके चेयिंचाली काकपोते अदि कूडा चेयगलडा लेदा ఒకసారి చూద్దాం అమ్మ ఒకవేళ అది కూడా చేయలేడు అని అనుకుంటే మనం ఏమ ఇబ్బంది పెట్టొద్దమ్మ ఆ విషయాన్ని కూడా నేను చెప్తాము ఒక్కసారి పిల్లొన్ని ఇన్స్టిట్యూట్ కు తీసుకొని రండి మనం ఒక్కసారి మాట్లాడదాం పిల్లొడితోని మాట్లాడి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకొని పిల్లొడు చేయగలడా లేదా మనం ఒక్కసారి చూసుకుందాం అమ్మ చూసుకొని ఆ పిల్లొడు ఏం చేయగలడో దాని బెస్ట్ గా చేయించుదాం అమ్మ రైట్ సర్ సర్ మీరు చెప్పండి ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అందరికి ఒకేలాగా టీచ్ చేసినప్పటికీ రిజల్ట్ లో తేడా ఉంటాయి సో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఒక సైకాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు చాలా వైడర్ క్వశ్చన్ ఇది టీచర్స్ ఒకటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఒకటే రకమైన టీచర్ తో అందరి విద్యార్థులకు చెప్పిన కొందరేమో కొందరి పర్ఫార్మెన్స్ చాలా హైగా ఉంటుంది ఇంకొందరిది లోలో ఉంటుంది దీనికి ఇండివిడ్యువల్ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గా పిల్లవాడి యొక్క నేర్చుకునే సామర్థ్యాలు మేజర్ గా నేను చెప్పాలంటే లెర్నింగ్ స్టైల్స్ అంటామండి లెర్నింగ్ స్టైల్స్ లో నేర్చుకునే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి ఫర్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏదైనా ఒక విషయాన్ని చెప్తానే పిక్చరైజ్ చేస్తూ ఊహించుకుంటూ ఒక బొమ్మ రూపంలో గుర్తుపెట్టుకుంటారు అట్లాంటి వాళ్ళను మనం విజువలైజర్స్ అంటాం ఇంకొందరేమో టీచర్ చెప్పే పాఠాన్ని శబ్దాల రూపంలో గుర్తించుకుంటారు వాళ్ళను ఆడిటరీ అంటాం మనం ఇంకొంతమంది అనుభూతి చెందుతూ చెప్పిన విషయాన్ని వాళ్ళకు జరిగినట్టుగా భావిస్తూ నేర్చుకునే వాళ్ళను కైనెస్థెటిక్ పర్సన్స్ అంటాం సో ఈ మూడు రకాల వ్యక్తుల్లో మూడు రకాలైన విధానాలను ఉపయోగించగలిగితే కొంచెం తొందరగా నేర్చుకోగలుగుతారు ఏదో ఒక రకానికి మాత్రమే అలవాటు పడి ఆ విధానం ద్వారా నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు కొంచెం తరగతిలో వెనకబడడానికి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ గా విజువల్ గా నేర్చుకునే వాళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక ప్రశ్నను మనం అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయడానికి వాళ్ళ మనసులో ఒక బొమ్మ రూపంలో ఊహించుకొని దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తారు సో ఆడిటరీ వాళ్ళను ఆ రకమైన విధానంలో నేర్చుకునే వాళ్ళను శబ్దాల రూపంలో గుర్తుంచుకునే వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఆ వాళ్ళ మనసులో నుంచి శబ్ద రూపంలో వాళ్ళు గ్రహించిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళు బయటికి ఆన్సర్ చేయడం జరుగుతుంది ఇవి నేర్చుకునే విధానాలు ఎప్పుడైతే ఈ నేర్చుకునే విధానాలు స్టూడెంట్స్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ టీచర్స్ టీచింగ్ స్టైల్స్ ఈ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతదో అప్పుడు రిజల్ట్ కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది అందుకే కొంతమంది టీచర్స్ చెప్పినప్పుడు కొంతమంది పిల్లలు మాత్రమే వాళ్ళకు తొందరగా ట్యూన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఈ అన్ని స్టైల్స్లో ఎలా నేర్చుకోవాలని ఒక చిన్న క్వశ్చనేర్ ఇచ్చి పిల్లలను వాళ్ళు ఏ విధానాల్లో నేర్చుకుంటున్నారో అని తెలుసుకోగలిగి మిగతా విధానాల్లో నేర్చుకోవడానికి కావాల్సిన టీచింగ్ మెథడ్స్ను కానీ టీచర్ల ట్రైనింగ్ కానీ స్టూడెంట్స్ కూడా ఎట్లా నేర్చుకోవాలనే ఒక అవగాహన కలిగిస్తే కొంత నేర్చుకోవడంలో అడ్వాన్స్ అవుతారు ఇది ఒక నేర్చుకునే విధానాలు అదేవిధంగా కొన్ని లర్నింగ్ బ్యారియర్స్ కూడా ఉంటాయి పిల్లలకు రకరకాల సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇంట్లో సరైన వాతావరణం ఉండదు వేరే రకాలైన ఇబ్బందులు ఉంటాయి అట్లాంటి విషయాలు కూడా పిల్లవాడి యొక్క మనసుపైన ప్రభావం చూపిస్తుంది క్లాస్ రూమ్లో దాని ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనకు లెక్చరర్ కానీ టీచర్ కానీ ఒకటే రకం ఉన్నప్పటికీ కూడా అన్నిని మనం సమన్ చేయలేకపోతున్నాం అన్ని ఒకవేళ సమన్ చేసినా కూడా కొంత స్థాయిలో ఈ రకరకాల ఫ్యాక్టర్స్ దానిపైన ప్రభావం చూపుతూ ఉంటాయి రైట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం కరీంనగర్ నుండి హలో హలో నమస్కారం అండి నమస్తే అండి విద్యావతి గారు మీ క్వశ్చన్ అడగండి సార్ నమస్కారం సార్ నమస్కారం అమ్మా సార్ మా బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సార్ అవునమ్మా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా సార్ అవునమ్మా అంటే బాబుని ఐఐటి క్యాంపస్ లో వేశాను సార్ తనకి అది ఇష్టం అంటే ఓకే సార్ ఐఐటి కి ప్రిపేర్ అయితే ఎంసెట్ ఈజీగా వెళ్ళగలడా ఇంకేమైనా ఒకవేళ ఐఐటి కొట్టకపోతే వారి డౌట్ ఏంటంటే మమ్మీ ఎస్టీ కదా కష్టం అది అందులో కాకుండా ఎంసెట్ కోచింగ్ తీసుకున్నా బాగుండేది అట్లా ఆలోచిస్తున్నాడు వాడు ఓకేనమ్మా అయితే ఎంసెట్ గాని ఇంకేదైనా ఇప్పుడు మార్కులు పర్వాలేదు సార్ బాగానే వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి అమ్మా అది ఐఐటిలో మంచి పర్వాలేదు మమ్మీ అంటున్నాడు వాడు హైదరాబాద్ మార్కులకి ఎన్ని వస్తున్నాయో ఏమన్నా మీకు ఏదైనా మెసేజ్ వచ్చిందమ్మా 59 అట్లా వస్తున్నాయి అన్నాడు సార్
పర్వాలేదన్నారు మా సారు క్యాంపస్ లో మంచినే వస్తున్నాయి మమ్మీ నాకు అని అంటున్నారు సార్ క్లాస్ లో కానీ క్యాంపస్ లో కానీ పర్వాలేదు మమ్మీ అంటున్నాడు ఎంసెట్ కానీ ఇంకా వేరే ఏదైనా ఈజీగా వెళ్ళగలుగుతారా సార్ వాళ్ళ టెన్షన్ బాగుంది అట్లా మేము చెప్తాం కౌన్సిలింగ్ చేస్తున్నా ఏదైనా పర్లేదు బిడ్డ అని అంటున్నా కానీ వాడికి బాగా అట్లా అన్నట్టు ఆలోచిస్తున్నాడు అదేనమ్మా సో ఇప్పుడు ఉన్న టైం లోపల పిల్లవాడు మాక్సిమం అడ్వాన్స్ లెవెల్ కి ఏ ఏ క్వశ్చన్స్ అయితే చేయలేకపోతున్నాడో వాటిని చేస్తూ ప్రయత్నిస్తూ అట్లాగే ట్రై చేయని కానీ ఇప్పుడు కూడా కరెక్ట్ టైం కాదమ్మా ఇప్పుడు రేపు ఫిబ్రవరి 2 నుంచి వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నవి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవ్వాలి రికార్డ్ వర్క్స్ చేసుకోవాలి దాని తర్వాత ఇమిడియట్ గా ఐపీ ప్రిపరేషన్స్ అవి చేసుకోవాలి అవన్నీ రాయడం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా టైం లేదు ఐపీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకో 17-18 డేస్ దొరికింది మెయిన్స్ కొరకు ఆ 17-18 డేస్ లో ఇప్పటిదాకా జరిగిన ఎగ్జామ్స్ లో ఏ ఏ క్వశ్చన్స్ కైతే రాంగ్ ఆన్సర్ చేశాడో ఆన్సర్ చేయలేకపోయాడో ఆ క్వశ్చన్స్ వరకు మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయ్యి వాటికి కరెక్ట్ ఆన్సర్ ఏందో నేర్చుకొని ఏం టెన్షన్ పడద్దమ్మా ఏం టెన్షన్ పడకుండా చాలా ఫ్రీగా రైట్ ఆ ఏవేవైతే చేయలేకపోయాడో అవన్నీ మళ్ళొకసారి చూసుకొని ఎగ్జామ్కు వెళ్ళాలి దాని తర్వాత అడ్వాన్స్ కొరకు చాలా టైం ఉంటుందమ్మా అప్పుడు ఆ ప్రయత్నం చేయొచ్చు మీరు ఏ రకంగానైతేనేమి పిల్లవాడి మీద ప్రెషర్ పెట్టద్దు ఏదొస్తే అది వచ్చింది నువ్వు ఫ్రీగా చెయ్యమ్మా అని చెప్పండి మీరు రైట్ సార్ సార్ మీరు చెప్పండి ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కొంతమంది ఎగ్జామ్లో అది యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేయలేకపోతారు అంటే లైక్ వాళ్ళకి టైం సరిపోదు అని చెప్తుంటారు కొంతమంది బాగా చదివాం కానీ ఎగ్జామ్ బాగా రాయలేదు ఎందుకంటే మాకు టైం సరిపోలేదని చెప్తుంటారు సో ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైంలో మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి యాక్చువల్గా ఎగ్జామ్ కోసం వాళ్ళ ప్రిపరేషను క్వశ్చన్ టు ఆన్సర్ చదవడం వల్ల పర్టికులర్ ఒక విధానంలో ప్రిపేర్ అవ్వడం వల్ల క్వశ్చన్స్ డిఫరెంట్గా వచ్చినప్పుడు పిల్లవాడు ఆందోళనకు లోనవుతాడు ఆ విధానంలో కాకుండా ఒక సబ్జెక్టుకు సంబంధించిన పూర్తి అవగాహనతో ఉంటే ఏ రకమైన క్వశ్చన్ వచ్చినా వాటికి ఆన్సర్ చేయగలుగుతాడు అప్పుడు స్ట్రెస్ అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను నాకు బాగా డ్రైవింగ్ వచ్చు మంచి ట్రాఫిక్ ఉంది డ్రైవింగ్లో నా కారు సొంతంగా డ్రైవ్ చేయగలుగుతున్నా నాకు పెద్ద ఒత్తిడి ఉండదు నాకంత డ్రైవింగ్ రాదు సరిగా రాదు ఆ ట్రాఫిక్ చూస్తానే కొంచెం స్ట్రెస్ అవుతాను అదేవిధంగా క్వశ్చన్ పేపర్ చూస్తానే కంప్లీట్ క్లారిటీ తోటి ఉండదు సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉన్న స్టూడెంట్కు స్ట్రెస్ అనేది రానే రాదు స్ట్రెస్ వస్తుంది అంటే దాని అర్థము లర్నింగ్ పర్ఫెక్ట్ స్టేజ్లో లేదు అన్నట్టు ఎప్పుడైతే మనం నేర్చుకున్న విషయం పైన మనకు కాన్ఫిడెన్స్ ఉంటుందో ఇక తర్వాత దానిపైన మనకు డౌట్ అనే రేంజ్ ఉండదు సో ఎవరైతే ఈ ఎగ్జామ్ ఫియర్ అనుకుంటున్నారో రాయలేకపోతున్నారో ఒత్తిడి పడుతున్నారో అంటే వాళ్ళు నేర్చుకునే విధానంలో పూర్తి స్థాయి పర్ఫెక్షన్ లెర్నింగ్ లేదు అన్నట్టు అర్థం రైట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో మేడం నమస్తే అండి అడగండి మీ క్వశ్చన్ అడగండి సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ నేను కర్నూలు జిల్లా ముల్కూరు నుంచి మాట్లాడుతానా చెప్పండి సార్ మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ ఓకే ఫస్ట్ ఇయర్ లో బాగానే చదువుతాడు అంటే 464 మార్క్స్ వచ్చింది సార్ వెరీ గుడ్ మంచి మార్క్స్ వచ్చింది సార్ ఎంసెట్ కును జే మెయిన్స్ కు అన్న అదే కాలేజీలో కోచింగ్ ఇస్తారు సార్ ఓకే అయితే ఎంసెట్ కు వచ్చేసి అంతంటే 150 మార్కులు తక్కువ వస్తున్నా జే మెయిన్స్ లో 150 దాకా మార్కులు 120 నుంచి 150 మధ్య వస్తున్నాయి సార్ ఓకే అయితే అబ్బాయి టెన్షన్ ఏంటంటే మంచి కాలేజీలో సీట్ వస్తుందా రాదా సార్ ఇప్పుడు ఏమైనా కోచింగ్ తీసుకోవడానికి మీకు ఆడికి ఏమైనా కలవాలన్న ఆలోచన ఫోన్ చేస్తుంది ఇప్పుడు 150 మార్కులు వస్తున్నాయి అంటే ఇంకా కొద్దిగా వర్క్ పెంచుకొని 180 మార్కులు తెచ్చుకోగలిగితే 180 పైన మార్కులు తెచ్చుకోగలిగితే అబ్బాయి అనుకున్న బ్రాంచ్ ఏదో ఒక కాలేజీలో వస్తుంది పర్టికులర్గా కాలేజీ బ్రాంచ్ వైపు దృష్టి పెడితే ఏదో ఒక కాలేజీలో ఆ బ్రాంచ్ వస్తుంది ఓకేనా సో దాన్ని ఇంకొక 30 మార్కులు పెంచుకునేటట్టుగా పిల్లవాడు ప్రయత్నిస్తే ఎన్ఐటీలో 3IIIలో ఏదో ఒకటి వస్తుంది ఒకవేళ ఎంసెట్లే వచ్చే మార్కులతోని మనకు దాదాపుగా ఎక్కడైనా సీట్ వస్తుంది దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు పిల్లవాడికి ఏదస్తే అది వచ్చింది
ఇప్పుడు ఇదే కావాలి అది కావాలి అని మీరు కూడా ఏం ప్రెషర్ పెట్టకండి కాకపోతే చేయగలిగినంత వరకు సిన్సియర్ గా వర్క్ చేయమని చెప్పండి ఓకే సర్ ఇప్పుడు ఐఐటి కి అలాగే జేఈఈ నీట్ ఎంట్రన్స్ కి అసలు స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు ఆ yes ఇది చాలా పెద్ద స్కోప్ ఉన్న ప్రశ్న ఇందాక డాక్టర్ సిఎన్ రెడ్డి గారు చెప్పిన స్టడీ స్కిల్స్ లో స్టడీ మెథడ్స్ లో ఒక పాయింట్ విజువలైజేషన్ గురించి చెప్పారమ్మా ఆ విజువలైజేషన్ అనేది మొత్తం మన పిల్లల్లో చాలా పెద్ద పర్సంటేజ్ ఆఫ్ పిల్లలకి ఉపయోగపడుతది అది సో ఆ విజువలైజేషన్ టెక్నిక్ అనేది విజన్ 40 లో మేము వాడుతున్నాము పిల్లలకి ట్యాబ్స్ ఉంటవి ట్యాబ్స్ లో ఏదైనా కాన్సెప్ట్ కి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ సబ్జెక్ట్ కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ సబ్జెక్ట్ కు సంబంధించిన కొన్ని క్లాస్ రూమ్స్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా పిల్లల దగ్గర ఉంటవి పిల్లలకి ట్యాబ్స్ ఇస్తాము ఆ బిల్డింగ్ లో మొత్తం వైఫై కనెక్షన్ ఉంటది ఆ ట్యాబ్ లో మా విండో ఒకటి తప్ప మిగిలింది ఓపెన్ కాకుండా అది బ్లాక్ చేయబడి ఉంటది సో మేము పెట్టే ఎగ్జామ్స్ కొరకు కూడా ఆ ట్యాబ్ ని వాడతాము ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తది అందుకని ఆ ట్యాబ్ అదంతా ప్రాక్టీస్ అవుతది ఎట్ ద సేమ్ టైం ఆ విజువల్ ఎఫెక్ట్స్ అన్ని మేము తీయగలము అని ఆ ట్యాబ్ ని ఇంట్రడ్యూస్ చేసి నడిపిస్తున్నామమ్మ ఇక ఈ క్వశ్చన్ కు వస్తే మీరు అడిగిన క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్ యాక్చువల్ గా ఈ డిస్కషన్ అంతా దాని మీదనే జరుగుతున్నది ఏంది అంటే ఈ ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఏమేంటివి ఈ లక్షణాలు ఏమేంటివి ఒక ఇన్స్టిట్యూట్ లో ఇది టు జేఈ గాని మెడిసిన్ గాని దీంట్లో ఈ లక్షణాలు ఏమేంటి ఒక పర్టిక్యులర్ రెస్పాన్సిబుల్ పర్సన్ అక్కడ ఉండే వాతావరణము అందులో లిమిటెడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తర్వాత క్లాస్ రూమ్ నోట్స్ ఎలా ఉండాలి అంటే ఇటు ఐఐటి జేఈ ఎగ్జామ్ గాని నీట్ ఎగ్జామ్ గాని ఏ ఎగ్జామ్ పేపర్ లో క్వశ్చన్ అయినా నోట్స్ లో నుంచి బయటకు పోకుండా నోట్స్ అంతా ఎఫెక్టివ్ గా ఉండాలి తర్వాత ఇన్స్టిట్యూషన్ స్టడీ మెటీరియల్ అమ్మ ఆ స్టడీ మెటీరియల్ ఆల్మోస్ట్ అన్నింటిని కవర్ చేసేటట్టుగా ఉండాలి అంతే కాకుండా అప్పుడప్పుడు ఈ సబ్జెక్టుకు సంబంధించి పిల్లలు టెన్షన్ పడుతున్నప్పుడు వర్రీ అవుతున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా గమనించే డాక్టర్ సిఎన్ రెడ్డి సార్ లాంటి వాళ్ళ సహకారం కంటిన్యూస్ గా ఉంటూ వాళ్ళని ఎప్పుడు గమనిస్తూ చేస్తూ పోయే ఇన్స్టిట్యూషన్ ఉండాలి ఆ ప్రాసెస్ లో నేర్చుకోవాలి రైట్ సార్ విజన్ 40 అకాడమీలో మంచి కోచింగ్ స్కిల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు థాంక్యూ సో మచ్ అండి ఇది వాళ్ళ కెరీర్ పాయింట్ కీ వాచింగ్ ది 6 న్యూస్